Subscribe to our channel and press the bell icon for the latest updates. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మేనియానే కనిపిస్తుంది. నిన్న మొన్నటి వరకు వారాహ విజయయాత్ర పొలిటికల్ టూర్తో రాష్ట్ర రాజకీయాలను వేడెక్కించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు టాలీవుడ్ బాక్సాఫీస్ని వేడెక్కించబోతున్నారు. ఆయన హీరోగా నటించిన బ్రో ది అవతార్ చిత్రం మరో 5 రోజుల్లో మన ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన థియేటర్కల్ ట్రైలర్ని నిన్న విడుదల చేయగా దీనికి ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అసలు ఈ రేంజ్లో ఉంటుందని అభిమానులు కూడా ఊహించలేదు. ఎందుకంటే తమిళంలో ఈ సినిమా చాలా సాదాసిదాగా ఉంటుంది, కానీ తెలుగులో మాత్రం పవన్ కళ్యాణ్కి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసి తెరకెక్కించారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మొత్తం ఫుల్ జోష్ మీద కనిపించారు. ఆయన ఈ రేంజ్ ఎనర్జీతో కనిపించి చాలా కాలమే అయ్యింది. రీఎంట్రీ తర్వాత వరుసగా ఆయన సీరియస్ సినిమాలే చేశారు. తన ఎంటర్టైన్మెంట్ జోన్ నుండి బయటకు వచ్చి ఇలా సీరియస్ జోనర్ సినిమాలు చేయడం అభిమానులకు కాస్త నిరాశ కలిగించిన విషయం. అయితే ఇన్నాళ్లకు పవన్ కళ్యాణ్ నుండి ఒకప్పటి ఎనర్జీ జోష్తో ఎంటర్టైన్మెంట్ యాంగిల్లో సినిమా తీయడం అభిమానులకు ఎంతగానో నచ్చింది. ఈ చిత్రం ఫస్ట్ హాఫ్ మొత్తం ఫుల్ కామెడీతో నిండి ఉండగా సెకండ్ హాఫ్ మొత్తం కామెడీ మరియు ఎంటర్టైన్మెంట్తో నిండిపోయి ఉంటుందట. ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే ఓవర్సీస్లో ప్రారంభమయ్యాయి. అక్కడ ట్రెండ్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం పదండి. బ్రో మూవీ ఓవర్సీస్లో అడ్వాన్స్ బుకింగ్స్ ట్రైలర్ ముందుకు ఒకలాగా, ట్రైలర్కి తర్వాత మరొకలాగా ఉంది. సాధారణంగా ఏ సినిమాకి అయినా అంతే, ట్రైలర్ లేకపోతే టికెట్స్ అమ్ముడవవు. కానీ బ్రో ది అవతార్ చిత్రానికి టికెట్స్ అమ్ముడుపోకముందే అమెరికాలో $00,00,000 వచ్చాయి. సగటున రోజుకు $20,000 వసూలు చేస్తూ వెళ్లిన ఈ సినిమా ఇప్పుడు రోజుకి $70,000 వసూలు చేసే రేంజ్కి ఎదిగింది ట్రైలర్ తర్వాత. ఇదే ట్రెండ్ని కొనసాగిస్తే ఖచ్చితంగా ఈ చిత్రం ప్రీమియర్స్ నుండి $1,000,000 వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల 20వ తారీఖున జరగబోయే ప్రీలీజ్ ఈవెంట్ తర్వాత బుకింగ్స్ మరింత పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. న్యూస్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది. మర్చిపోకండి.